ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా గారిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామండి మనకు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదా కొంతమందికి అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు ఏదో అశాంతి ఉంటుంది మనసులో ఇంకా ఏంటి అనేది తృప్తి అనేది మనకి ఉండదు అలాంటి విషయం గురించి ముందుగా ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ తర్వాత మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాము అదేంటంటే ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటూ జీవించే ఉండే వ్యక్తి ఒకరోజు ఆ వ్యక్తి రోజు ఆ మునికి నమస్కరించి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని ఊరిలోకి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ మునికి ఇతనిపై జాలి కలిగి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు విలువైనవి లభిస్తాయి అని చెప్తాడు అతడు అడవిలో మరికొంచెం లోపలికి వెళ్ళగా గంధం చెట్లు కనపడతాయి అవి కొట్టుకుని తెచ్చి అమ్మి ధనవంతుడవుతాడు తనకు దొరికిన అదృష్టానికి ఆ మునికి కృతజ్ఞతలు తెలుపుతూ నిత్యం వారికి నమస్కరించి వెళుతూనే ఉంటాడు కొంతకాలానికి ఇతను ఇతని కుటుంబ సభ్యులకు ఎక్కువ ఖర్చులకు అలవాటైపోయి వారి వద్ద ధనం వారికి సరిపోదు ఇతని ముఖంలో నిరుత్సాహం చూసి నిరుత్సాహాన్ని చూసి ముని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు ఇంకా విలువైనవి దొరుకుతాయి అని చెప్తాడు ఈసారి అతనికి బంగారం లభిస్తుంది దానిని తెచ్చుకుని అమ్ముకుని ఆ ఊరికే ధనవంతుడైపోతాడు మరల కొంతకాలానికి ఈ స్థితి సహజమై ఇంకా కావాలన్న ఆశతో ఉత్సాహం నిరుత్సాహంగా మారుతుంది ఇది గమనించిన ముని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు ఇంకా విలువైనవి దొరుకుతాయి నీకు అని సలహా ఇస్తారు ఈసారి కూడా అతనికి విలువైన వజ్రాలు లభిస్తాయి వాటిని తెచ్చుకొని అమ్మి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు మంది మార్బలం అంతులేని ధన సంపదలు వీటిని అనుభవిస్తూ అనుభవించడానికి కుటుంబ సభ్యులు అందరూ తలొక రీతిలో తలొక దారిలో పరుగులు పెడుతూ ఉంటారు అంటే డబ్బు ఉంటుంది కదా ఎలా ఏ రకంగా అయితే మనము ఆనందపడతామో అన్ని రకాలుగా కూడా వాళ్ళు పరుగులు తీసి ఆనందిస్తూ ఉంటారు ఆ డబ్బుతో ఉన్న ఆనందాన్ని ఇతనికి ఇంకా ఏదో తీరని ఆశ తన చుట్టుపక్కల తనకంటే ధనవంతులతో పోల్చుకొని తను ఇంకా ఏదో సాధించాలన్న తపన ఈ కోరికలతో ఉత్సాహం నిరుత్సాహంగా మారిపోతూనే ఉంటుంది అకస్మాత్తుగా అతనికి అనేక సంవత్సరాల నుండి అడవిలో నివసిస్తున్న ముని యొక్క ముహం అనేది ముఖం అనేది గుర్తుకొస్తుంది అనమాట అప్పుడు తన పరిచయమైన మొదటి రోజు నుండి ఈనాటి వరకు ఆ ముని ఆ ముని యొక్క ముఖము ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది ఏ సౌకర్యాలు లేకుండా అడవిలో దొరికిన పండ్లు ఫలములతో చిన్న గుడిసెలో అంత ప్రశాంతంగా ఆయన ఎలా జీవించగలుగుతున్నారు నేనే ఎందుకు ఇన్ని ఉన్నా అశాంతిగా ఉన్నాను అయినా అడవిలోకి అడవిలో ఎక్కడెక్కడ ధన ఉన్నాయో తెలిసి కూడా ఆయన వాటిని ఎందుకు వాడుకోలేదు అని ఆలోచిస్తూ తన అశాంతికి కారణం వారిని అడిగి తెలుసుకుందామని చెప్పేసి వారి దగ్గరకు బయలుదేరతాడు ముని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి వారికి ఎదురుగా కూర్చుని ఉన్నాడు ప్రశాంతమైన ముఖంతో చిన్న చిరునవ్వుతో ఆ ముని ఇతడిని పలకరించాడు అనేక సంవత్సరాల క్రితం తనకు పరిచయమై పరిచయమైన మొట్టమొదటి రోజు ఏ ప్రశాంతత ఏ చిరునవ్వు వారి ముఖం మీద ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉండడానికి ఇతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విషయం ఆశ్చర్యంగా వారిని అడుగుతూ అడవిలో ఉన్న నిధి నిక్షేపాల గురించి అన్నీ తెలిసిన మీరు వాటిని ఎందుకు వాడుకోలేదు ఏమీ లేకుండా నిర నిరాడంబరంగా మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రశ్నించాడు చిరునవ్వుతో ఆ ముని నాయన సర్వసంపదులు సుఖాలను అనుభవించినా నీవు మనశ్శాంతిగా ఉన్నావా అని అడిగారు తీర్చిన కొద్దీ అనుభవించిన కొద్దీ కోరికలు పెరిగాయే తప్ప తరగలేదు మనిషి ఆశకు అంతులేదు సృష్టిలోని వి విషయ వస్తువులకు అంతులేదు ఎన్ని అనుభవించినా ఎన్నింటిని పొందినా మాన జీవితం మొత్తం అనుభవించడానికి గడిపినా ఈశ్వరుడు సృష్టించిన ఈ సృష్టిలోని విషయాలు అనంతంగానే ఉంటాయి ఎన్ని జన్మలు ఎత్తినా ఈశ్వరుడు అందించే అనంత వస్తు విషయాలు పూర్తిగా అనుభవించడం కుదరదు అనుభవాలు తాత్కాలిక శాంతులు మాత్రమే అప్పటి వరకే అవి ఆనందాన్ని ఇస్తాయి శాశ్వత ఆనందము వీటన్నింటికి కారణమైన ఆ సృష్టికర్తను గ్రహించి పొందినప్పుడు మాత్రమే లభిస్తుంది ప్రతి మనిషి తన శరీర అవసరాలకు సృష్టిపై ఆధారపడక తప్పదు అది సృష్టి రచన శారీరక అవసరాలు కోరికలుగా మలచుకొని అత్యాశలకు పోయి మానవులు దుఃఖిస్తున్నారు ఎక్కడో ఒకచోట తన కోరికలను శాంతపరిచి శారీరక అవసరాలకు అవసరమైనంత మాత్రమే సృష్టి నుంచి గ్రహించి సృష్టిని సృష్టికర్తను సృష్టికర్తతో తనకున్న ఆత్మ సంబంధాన్ని తెలుసుకున్న వ్యక్తి నిరంతరం ప్రశాంతంగానే ఉంటాడు అతని ఆనందము చెక్కు చెదరుడు ఇప్పటి నీవు గడిపిన జీవితం ఆత్మవిమర్శ చేసుకొని చూసుకో నిన్ను బాధించుకున్నది నివ్వే నీ కోరికలే నీ శత్రువులు నీ అశాంతికి కారణం నీ ఆలోచనలే నీకు శత్రువు నీకు మిత్రుడు నీ మనస్సే కోరికలు తీర్చే కొద్దీ మనస్సు బలపడుతున్నది బలపడుతున్నది తప్ప శాంతించదు కనుక గడిచిన జీవితపు అనుభవాలతో మనస్సును శాంతింపచేసి ఎందుకు జీవిస్తున్నావో ఎందుకు జీవించాలో ఎలా జీవించాలో తెలుసుకో జీవించడానికి అవసరమైనవి సంపదలు కాదు జీవితంలో ఉన్న సమస్యలు కావు జీవితం సృష్టి చేసిన రచన జీవితానికి అవసరమైన మనం జీవించడానికి ముందే సృష్టి ఏర్పాటు చేసి ఉంచింది కేవలం మనము మనం మనకు అవసరమైనవి ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి దోచి దాచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సృష్టిలో ప్రతి జీవి ఇప్పటి వరకు వారు ఇక ముందు రాబోయే వారికి కూడా అన్ని ఏర్పాట్లు సృష్టిలోనే ఉంటాయి ధనాన్ని సంపాదించగలవేమో కానీ ఈ కాచే ఎండ కురిచే వర్షం వీచే గాలి పారే నీటిని మనము సంపాదించుకోలేము మన జీవితం మొత్తం ధనానికే లేక సుఖభోగాలకి ఖర్చు పెడుతున్నాము ఈ సత్యాన్ని గ్రహించి ఎక్కడో ఒక చోట కోరికలు ఆపితే సృష్టి నడకను పరమాత్మ జ్ఞానాన్ని గ్రహిస్తే ఉన్నదంతా శాంతి జనానికి మన ప్రమేయం లే జననానికి మన ప్రమేయం లేదు మరణానికి మన ప్రమేయం లేదు మధ్యలో అంతా మనసుతోనే సాగుతుంది అని అనుకోవడం అవివేకం అనంతర సృష్టి ప్రవాహంలో మనం కూడా ఒక నీటి బిందువు లాంటి వాళ్ళమే సహజ సిద్ధంగా ప్రవాహ దిశగా సాగిపోవాలి కోరుకోవడం తప్పు కాదు ప్రతి కోరిక సహజ సిద్ధమైన ప్రవాహ దిశకు అనుకూలంగా ఉండాలి మితిమీరిన కోరిక మతి చెడిన కోరిక ఇది ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ప్రయాణిద్దామని చెబుతుంది ఆ కారణం చేతనే మనిషి నిరంతరం అశాంతిగా భయంగా ఉంటుంది చూసారు కదా సాయి బంధువులారా జీవితంలో డబ్బు అవసరమే కాదని అనను కానీ అది మనం బ్రతకడానికి సరిపడినంత ఉంటే చాలు ఎక్కువ సంపాదించి మూటలు కట్టుకున్నా అవి మనతో రావు వచ్చేది కేవలం పుణ్యం మాత్రమే ఆ సంపాదించిన మూటల కోసం మనం కన్నవారు గొడవలు పడి కొట్టుకోవడమే లాంటివే జరుగుతాయి కానీ మనం ఇంకా సంపాదించుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ధనం కన్నా మనకు కావాల్సింది మనశ్శాంతి సంతృప్తి బంధుత్వం మనం నేర్చుకోవాల్సింది జ్ఞానం ఆత్మబోధ ఆధ్యాత్మికత పుణ్యఫలం నలుగురిలో మంచితనం ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు కాదు అతను మరణించిన తరువాత అతని మంచితనం అనేది చిరకాలంగా నిలిచిపోవాలి ఇంట్లో చిన్నపిల్లలకు కూడా మీకు డబ్బు ఉన్నా సరే లగ్జరీ జీవితం అలవాటు చేయకుండా పొదుపుగా ఉన్నదాని వృధా చేయకుండా ఉన్నంతలో సంతోషంగా దైవభక్తితో జీవించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుంది కోరికలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి వాటికి ఎక్కడో ఒక చోట తాళం వేయగలగాలి లేదా ఆ కోరికలే మనకు శత్రువులుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తాయి మనకి కుటుంబంలో మనశ్శాంతి ముఖ్యం ఇంకా ఇంకా అని డబ్బు కోసం పోరాటం తగ్గించుకుని ఉన్నదానిలో సంతృప్తిగా ఉన్నంతలో బతకడం నేర్చుకుంటే అతడు నిత్య సంతోషిగా ఉంటాడు చాలా కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంటుంది సాయి బంధువులారా కాబట్టి మన సాయి బంధువులందరూ ఈ నా యొక్క మాటలు అర్థం చేసుకుని బాబావారిని నమ్ముకుంటూ మనకి ఏం కావాలన్నా బాబావారు ఇస్తారనే నమ్మకంతో ఉంటూ ఎదురు చూస్తూ ఇంకా ఇంకా కోరికలు పెంచుకోకుండా సంతృప్తిగా ఎప్పటికప్పుడు మీరు సంతృప్తిగా జీవిస్తూ జీవించడం అలవాటు చేసుకుంటే బాబావారే మీకు అన్నీ తీసుకొచ్చి ఇస్తారు అన్ని సౌకర్యాలు మీకు కలిగేలాగా బాబావారు చేస్తారు ఉన్నదానితో చాలు అని సంతృప్తిగా మీరు మనస్ఫూర్తిగా బతకడం నేర్చుకుంటే బాబావారిని నమ్ముకుంటూ మీకు ఎలాంటి లైఫ్ ఎలాంటి లైఫ్ను మీరు ఊహించుకున్నా సరే బాబావారు ఆ చక్క మంచి పద్ధతిలో తీసుకొచ్చి మీ ముందు పెడతారు బంధువులారా మన మాటల మీద నా మాటల మీద నమ్మక ఉంచి బాబాని నమ్ముకుంటూ సంతృప్తిగా బతకడం నేర్చుకొని కుటుంబంలో మనశ్శాంతి సంతోషాలను పుణ్యఫలాన్ని పెంచుకుంటూ ఉంటారని బాబావారు నిరంతరం మనసులో ధ్యానంగా నామజపం చేస్తూ ఉంటారని నా సాయి బంధువులందరూ బాబావారి రక్షణలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా ఆశీర్వాదాలు ఉండాలని అనుకుంటూ అందరి మీద ఇట్ల మీ లవ్ గని సాయి